దేశీ ప్లాజా టీవీ ప్రముఖులతో ముఖాముఖి కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షులు విశ్వేశ్వర్ కలవల్ గారితో మనం మాట్లాడుకుంటున్నాం. విశ్వేశ్వర్ గారు, ఇప్పటివరకు మీరు అంటే తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం రాష్ట్ర సాధనలో తెలంగాణ రాష్ట్ర సాధనలో నిర్వహించినటువంటి పాత్ర గురించి చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత నుంచి రాష్ట్ర అభివృద్ధిలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం నిర్వహిస్తున్నటువంటి పాత్ర అంటే చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి చెప్తారు. బేసికల్గా ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏదైతే తెలంగాణ సమాజం సబ్బండ వర్గాలు సకల జనులు 4 కోట్ల తెలంగాణ ప్రజానీకం కోరుకున్న రాష్ట్ర సాధన జరిగింది జూన్ 2, 2014. అప్పటి నుండి మనం ఏదైతే బంగారు తెలంగాణ మార్చుకునాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే మనం తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఒక నాన్ ప్రాఫిట్ సంస్థ ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి. అది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో టీఆర్ఎస్ పార్టీ ఉండొచ్చు, ఏ పార్టీ ఉన్నా కూడా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఇక్కడ ఎస్టాబ్లిష్ కంటిన్యూగా ఉంటుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో రకరకాల పార్టీలు వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను పరిపాలిస్తుంటారు. అంచేత ఇప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు స్వీకరించిన కొన్ని పథకాలు ప్రవేశపెట్టిన పథకాలతో, అదేవిధంగా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం కూడా కొన్ని పథకాలను ప్రవేశపెట్టింది. అది యాజ్ అన్ ఆర్గనైజేషన్గా భారతి అని ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చాం. తెలంగాణలో విద్యావ్యాప్తి కోసం అది అంటే ఒక ప్రాజెక్ట్ లాగా తీసుకెళ్లి చేశాం. అదేవిధంగా సంకల్పం అని తీసుకొచ్చాం, తెలంగాణలో వీవర్ కమ్యూనిటీ అప్లిఫ్ట్మెంట్ కోసం సంకల్పం అని తీసుకొచ్చాం. సహాయత అని తీసుకొచ్చాం, మెంటల్లీ ఛాలెంజ్డ్ కిడ్స్ కోసం సహాయత తీసుకొచ్చాం. అదేవిధంగా తెలంగాణలో ఎక్కువ మంది మీకు గల్ఫ్ వర్కర్స్ ఉంటారు, అంటే ఉత్తర తెలంగాణలో ఉన్న చాలామంది గల్ఫ్లో ఉన్న వర్కర్స్ కోసం పరదేశి అని ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చాం. అక్కడ ఉన్న సమస్యల గురించి ఎన్ఆర్ఐగా అమెరికా ఎన్ఆర్ఐస్గా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడవచ్చు. అదేవిధంగా దేశంలో ఉన్న మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కూడా మేము అవకాశాలు ఉన్నప్పుడు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్లతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. అటువంటి పథకాలు అంటే నేను అనేది ఏంటంటే ఏది తీసుకున్నా మేము జై కిసాన్ అని తీసుకున్నాం. తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల మీద వాళ్ళని ఏ రకంగా కార్యోన్ముఖం చేయాలి, సమస్యలు ఏ రకంగా ఉన్నాయి, అటువంటి దాని మీద కూడా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఒక పథకాలలాగా తీసుకొని జై కిసాను, భారతి, సహాయత, సంకల్పం, నేత్ర అనే ఒక బ్రాండ్ నేమ్స్గా పెట్టుకొని ఆ ఏరియాలో అంటే ఎవరైతే తెలంగాణ ఎన్ఆర్ఐస్ ఉన్నారో ప్రపంచవ్యాప్తంగా ఏదన్నా ఒక పర్టికులర్ యాక్టివిటీలు పెర్ఫామ్ చేయాలంటే ఈ ఎడ్యుకేషన్ని ఎంపవర్మెంటు, ఉమెన్ ఎడ్యుకేషన్ ఇవన్నిటి మీద అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ తెలంగాణలో ఏరియాస్ ఏదున్నా కూడా పికప్ చేసుకోవడానికి అది పెట్టుకున్నాం. ఎంటర్ప్రీనరిజం గురించి కానీ, ఎందుకంటే తెలంగాణ ఎన్ఆర్ఐలలో అంత ఎంటర్ప్రీనరిజం వైపు ఉండదు. తర్వాత ఫిలాంథ్రఫిక్ ఎబిలిటీ అది కూడా ఇంక్రిమెంట్ చేయాలంటే దానికోసం ఇది తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అట్లా ఏరియాస్ని పిక్ చేసుకుని చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టింది. అదేవిధంగా ప్రత్యేకంగా ఇప్పుడు కేటీ రామారావు గారు ఐటీ మినిస్టర్గా ఉన్న వరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా ఉన్నారు, ఇండస్ట్రీస్ మినిస్టర్ వారు కూడా అమెరికా రావడం జరిగింది. అమెరికా 3 ట్రిప్పులు వచ్చారు. ఇప్పుడు మీరు పథకాల గురించి మాట్లాడారంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో చాలామంది యువకులు, చాలామంది తెలంగాణ వాసులు ఆత్మహత్యలు చేసుకుని ఉన్నారు. ఆత్మహత్యల ద్వారా కానివ్వండి, లేకపోతే అంటే పబ్లిక్గా కూడా వాళ్ళు ఆత్మత్యాగం చేశారు. వారి కుటుంబాలకి రాష్ట్ర ప్రభుత్వం తరపున కానివ్వండి, లేకపోతే తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అంటే ప్రవాసుల తరపున ఏదైనా పథకం కానివ్వండి, ఏదైనా అంటే చేసిన కార్యక్రమాల గురించి. యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వం, గుడ్ క్వశ్చన్, మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఒకరిద్దరితోనో నలుగురితోనో కాలేదు, చాలామంది ఆత్మత్యాగాలతోని కొందరితోని చాలా అంటే ఇట్స్ అన్ గ్రేట్ ఎఫర్ట్ జరిగింది. సో వారందరికీ కూడా ఏదో రకంగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పథకాలను స్వీకరించింది. వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని, 10 లక్షల రూపాయలు ఇవ్వాలని, అటువంటి ఆలోచన విధానంతో వాళ్ళు లిస్ట్ చేసుకుని అందులో ఆ ప్రోగ్రాంలో ముందుకెళ్తున్నారు. అది ఎంతవరకు వెళ్ళింది అనేది ఇంకా మోర్ డీటెయిల్గా రావాలి. ఇట్స్ ఓన్లీ 2 ఇయర్స్ అయింది. చాలామంది మీద ఇంకా పోలీస్ కేసెస్ ఉన్నాయి. చాలామంది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పనిచేస్తున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్ల మీద కూడా పోలీస్ కేసెస్ ఉన్నాయి. ఎందుకంటే ఆ టైంలో చాలామంది రిజిస్టర్లు కేసారు, కేసులు తీసేస్తామని చెప్పారు. అది కూడా జరగలేదు ఇంకా పూర్తిగా అన్ని కేసులు. నేను నిన్న మొన్న చూస్తే కూడా ఒక 2-3 కోర్టుకు అటెండ్ అయ్యి వస్తున్నారు. సో అంటే ఇంకా దాని మీద క్లారిటీ లేదు. సో అదేవిధంగా అంటే ఆ కార్యక్రమాలు కాకుండా అభివృద్ధిలో చాలా రకంగా ప్రభుత్వంతో సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది. అంటే ప్రభుత్వం అనేది ఇప్పుడు ప్రజలు పార్టీగా టీఆర్ఎస్ పార్టీ ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది ప్రజలందరి కోసం ఫలాలు అందించే సంస్థగా వాళ్ళు పనిచేయాలి. అటువంటి సంస్థను మనం తెలంగాణ డెవలప్మెంట్ ఫోరంగా ఏదైతే రాష్ట్ర సాధనలో పాత్ర పోషించినామో, మనకు తెలిసినంత ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కేసీఆర్ గారి నేతృత్వంలో జరుగుతుంది. వారేంటంటే ఉద్యమ కాలం నుంచి పనిచేసిన వ్యక్తిగా ఇవాళ రాష్ట్రం ఏది కోరుకుంటుందని ఆలోచిస్తున్నారు, ఎలాగ ఆలోచిస్తున్నారో అదేవిధంగా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఉద్యమ కాలంలో పనిచేసిన సంస్థగా ఇవాళ అభివృద్ధిలో కూడా, అంటే సంస్థ పేరే తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అని, ఏ సంస్థ కూడా అట్లా డెవలప్మెంట్ ఫోరం అనేది నేమ్ ఉండదు. డెవలప్మెంట్ యూజువల్గా మీరు అన్నట్టు అసోసియేషన్ లాగా ఉంటుంది. సో అటువంటి సంస్థగా మేము ఎన్ని కార్యక్రమాలు తీసుకోవాలి, మేము ఎట్లా సమన్వయం చేయాలి. ఇప్పుడు ఇంతకుముందు 10 జిల్లాలు ఉండేది, ఇవాళ 31 జిల్లాలు వచ్చాయి.
ఈ జిల్లాల్లో అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండబోతుంది, ఆ జిల్లాలో ఏవైతే స్ట్రెంగ్స్ ఏమున్నాయి, వీక్నెసెస్ ఏమున్నాయి, అసలు 31 జిల్లాలు అవసరమా అన్న దాని మీద కూడా చర్చ జరగాలి కదా. సో అట్లా 2.5 సంవత్సరాల్లో పరిపాలన ఏ రకంగా జరుగుతుంది, ఇంతకుముందు రాష్ట్రం అంటే ఈజ్ అన్ బెంచ్ మార్క్ మనం చేసుకుంటే పరిశీలన, ఆత్మావలోకనం మనం ఎట్లా చేసుకుంటాం, సెల్ఫ్ ఎవాల్యుయేట్ చేస్తామో, ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏ రకంగా ఎవాల్యుయేట్ చేస్తుంది అన్న దాని మీద కూడా చర్చలు డిస్కషన్స్ జరుగుతుంటాయి. అందులో మేము ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి ఎక్కువ అధికారం ఉంటుంది మిగతా వాళ్ళ సంస్థలకు, ఎందుకంటే మేము వాళ్ళతో కలిసి పనిచేస్తాం, ఉద్యమ కాలంలో కలిసి పనిచేస్తాం కాబట్టి ఆ రిలేషన్ ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ప్రత్యేకంగా కిటి రామారావు గారు నేను ఇద్దరం 2006 నుంచి కలిసి పనిచేశాం ఉద్యమంలో, అంటే 2014 వరకు కూడా రకరకాల కార్యక్రమంలో వారు మాతో కలిసి పనిచేయడం జరిగింది. రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా వారు ఇక్కడ ఐటీ కంపెనీస్ చాలామందిని విజిట్ చేయాలని, తర్వాత ఇండస్ట్రీ మినిస్టర్గా ఇండస్ట్రీస్ల దగ్గరికి వెళ్ళడం కానీ రావడం జరిగింది. వారు ఇచ్చిన 3 ప్రోగ్రాంలో కూడా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ప్రెసిడెంట్గా నేను, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి చేస్తున్న కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలి కాబట్టి మేము కలిసి తిరగడం జరిగింది. ఆ పథకాలలో ఎక్కడెక్కడ మనం తీసుకొస్తున్నాం కంపెనీలో రిక్వెస్ట్ చేయడం కానీ, తెలంగాణ ఎన్ఆర్ఎస్గా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ప్రెసిడెంట్గా మేము అందరం కూడా, అంటే మా బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కానివ్వండి, ఎగ్జిక్యూటివ్ కమిటీ కానివ్వండి, అందరూ బ్రాండ్ అంబాసిడర్గా అంటే తెలంగాణ ప్రజలు ఏదైతే కోరుకుంటారో అభివృద్ధిలో ఏ రకంగా పథకాల్లో మేము భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో మేము బ్రాండ్ అంబాసిడర్గా పనిచేయడం జరుగుతుంది గత 2.5 సంవత్సరాలుగా. అదేవిధంగా మొన్న ఈ మధ్య గల్ఫ్ వర్కర్స్ కోసం ఏం చేసిందంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎన్ఆర్ఐ పాలసీ తీసుకొచ్చింది. ఆ ఎన్ఆర్ఐ పాలసీ మీటింగ్ కూడా లాస్ట్ 2016లో పెట్టారు. ఇక్కడ నుంచి అంటే ఒక 20 దేశాల్లో ఉన్న తెలంగాణ ఎన్ఆర్ఐస్ని పిలవడం జరిగింది. నేను కూడా అందులో వెళ్ళి పార్టిసిపేట్ అయ్యాను. హైదరాబాద్లో హరిత ప్లాజాలో జరిగింది. కేటీఆర్ గారి నాయకత్వంలో అంటే ఆయన ఎన్ఆర్ఐ మినిస్టర్ కూడా వారు, రైట్, అంచేత వారు ఇది ఆర్గనైజ్డ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టీమ్గా చేశారు. సో ఏ రకంగా కరీంనగర్, నిజామాబాదు మేజర్ ఈ 2 జిల్లాల నుంచి, పక్కన ఉన్న వరంగల్ నుంచి కానీ ఇంకా కొన్ని జిల్లాల నుంచి తెలంగాణ ఎన్ఆర్ఐస్ ఒక 10 లక్షల మంది గల్ఫ్లో జీసీసీ అంటారు, గల్ఫ్ కౌన్సిల్ 6 కంట్రీస్ ఉంటాయి, అందులో ఏ రకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, సమస్యలు ఏమున్నాయి, వాళ్ళకి ఏ రకంగా మనం రాష్ట్ర ప్రభుత్వంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏం ఫలాలు చేరలేదని చెప్పాం కాబట్టి, ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ రకంగా మనం వాళ్ళకి మనం కొత్తగా పథకాలను తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఒక ప్రయత్నం జరిగింది. ఆ పాలసీలో మనం తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ప్రెసిడెంట్గా, తెలంగాణ ఎన్ఆర్ఎస్గా మేము అందరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ రకంగా మేము కీ రోల్ పోషించాలనే ఉద్దేశంతోనే వెళ్ళడం, వారితో సమాచారం షేర్ చేసుకోవడం కూడా జరిగింది. సో అందులో ఆ పాలసీ మీకు అయిన తర్వాత నేషనల్ అంటే రాష్ట్ర ప్రభుత్వంగా పాలసీ ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించాలి, ఎందుకంటే ఇట్స్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి సంబంధించిన విషయం, ఎందుకంటే అవుట్ సైడ్ తెలంగాణ ఇండియాలో జరుగుతున్న కార్యక్రమాలు కాబట్టి ఒక రాష్ట్ర ప్రభుత్వానికి అంత అథారిటీ ఉండదు. మీకు తెలుసు స్టేట్ లిస్టు, నేషనల్ లిస్టు, కాంకరెంట్ లిస్ట్ అని ఉంటారు, అందులో ఇది లిస్టులో ఉంటుంది కాబట్టి అటువంటి ఆలోచన దానిలో కూడా మేము భాగస్వామ్యం కావడం జరిగింది. ఇప్పుడు అంటే ఈ ప్రక్రియలో భాగంగా మీరు వ్యక్తిగతంగా కూడా మీరు దుబాయ్లో పర్యటించి అంటే ఎన్ఆర్ఐ అక్కడ ఉన్నటువంటి ప్రవాస తెలంగాణ వాళ్ళ సమస్యల గురించి అండి. ఇప్పుడు ఆ సమస్యలను చూసిన తర్వాత అంటే ఇక్కడున్న ప్రవాస తెలంగాణ వాసులు ఏ రకంగా మద్దతు ఇవ్వగలరు అనుకుంటున్నారు? గుడ్ క్వశ్చన్. ఏంటంటే బేసికల్గా వాళ్ళకి వచ్చేది ఎడ్యుకేషన్ లేకుండా వస్తారు, స్కిల్డ్ ఇక్కడ స్కిల్డ్ వర్కర్స్ వస్తారు. మనకి ఏంటంటే ఎంప్లాయ్మెంట్ రీత్యా ఉంటారు వాళ్ళకి. అక్కడ ఏంటంటే కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఎక్కువ బేసికల్గా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కర్స్గా మీకు ఫిట్టరు, వెల్డరు అటువంటి టైప్ ఆఫ్ ఆలోచన విధానం ఉంటుంది. అక్కడ అంతా పనిచేసే వాళ్ళంతా బిగ్ బిగ్ బిల్డింగ్స్ ఉన్నాయి కదా అక్కడ, మీకు చాలా బుర్జ్ దుబాయ్ అటువంటి వల్ల మీకు కరీంనగర్, నేను బీయింగ్ కరీంనగర్ రేట్ అంటే ఇప్పుడు పెద్దపల్లి రేట్ కానీ కరీంనగర్ రేట్గా మాకేంటంటే కొరుట్ల, జగిత్యాల, మెట్పల్లి, వేమలవాడ, సిరిసిల్ల ఇటువంటి ఒక ఊర్ల నుంచి చాలామంది తెలంగాణ ఎన్ఆర్ఐలు అక్కడ వెళ్ళి పనిచేస్తుంటారు. మీకు సర్ప్రైజ్గా అంటే కొన్ని విలేజ్లో మగవాళ్ళు ఉండరు, మగవాళ్ళంతా దుబాయ్లోనే ఉంటారు. సో అక్కడ ఉన్న సమస్యలు ఎలా ఉన్నాయి, కంపెనీస్ తీసుకెళ్ళి ప్రాపర్గా ఇస్తున్నారు, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉండదు, ఎంప్లాయ్మెంట్ ప్రాపర్గా ఉండదు, కల్లువిల్లి వీసా అని విజిటర్ వీసా మీద వెళ్తారు, వెళ్ళిన తర్వాత ఇటువంటి సమస్యలను కూడా తెలుసుకోవాలంటే మనం వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయాలనే ఉద్దేశంతో మొన్న వెళ్ళినప్పుడు కూడా ఇదే కాకుండా 2007లోనే వెళ్ళడం జరిగింది. నేను దుబాయ్కి షార్జాలో మీటింగ్ పెట్టాను నేను వెళ్ళేప్పుడు, అప్పుడు 2007లో రికార్డ్ సిటీ హోటల్లో చేసాం. అదేవిధంగా రోలా స్క్వేర్, ఇది ఇంపార్టెంట్ థింగ్, రోలా స్క్వేర్లో నేను వెళ్ళాం. ఇప్పుడంటే ఎలక్ట్రానిక్ ఎవాల్యూషన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత టెలికమ్యూనికేషన్ వచ్చాక వేరే, అప్పుడు ఏంటంటే కామారెడ్డి నిజామాబాద్ జిల్లా కామారెడ్డి, ఆర్మూరు, నిజామాబాద్ టౌన్ నుంచి కూడా చాలామంది రోలా స్క్వేర్లో చెట్లు ఉండేది, చెట్టుకు ఒక పేరు ఉండేది కామారెడ్డి, ఆర్మూరు, జగిత్యాల అంటే వాళ్ళు ఇండియా నుంచి వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు ఫ్రైడే ఫ్రైడే వస్తారు, లెటర్లు తీసుకొస్తారు అన్నట్టు. ఇప్పుడంటే మనం సెల్ ఫోన్లు వచ్చింది కానీ ఆ తీసుకొచ్చి అక్కడ అందరూ కూర్చోవడం, ఫ్రైడే రోజు మాట్లాడుకోవడం, సమస్యల మీద నిర్ణయం చేసుకోవడం, తర్వాత మళ్ళీ సాటర్డే నుంచి అంటే వాళ్ళకి ఒకరోజు సెలవు ఉంటుంది ఫ్రైడే రోజు. సో ఆ మిగతా రోజులలో పనిచేసుకుంటారు, ఫ్రైడే రోజు ఆ రోలా స్క్వేర్కి షార్జాలో పనిచేసేవాళ్ళు, అజ్మాన్లో, రసల్ కమాలో, అబుదాబీలో ఇటువంటి అంటే ఊర్లలో పనిచేసే వాళ్ళు ఆ సమస్యలు తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే అప్పుడు వెళ్ళడం జరిగింది. కంటిన్యూస్గా కూడా మేము వాళ్ళతో మెయింటైన్ కనెక్ట్ అవుతున్నాం. మాకు అక్కడ బసంత్ రెడ్డి గారు అని ఉన్నారు, వారు అక్కడ కొన్ని సమస్యల మీద చూస్తున్నారు అక్కడ మా కోఆర్డినేటర్గా. తర్వాత అక్కడ ఉన్న లోకల్ తెలంగాణ అసోసియేషన్స్ కూడా కలిసి పనిచేయడం జరుగుతుంది వాళ్ళతో. ఇంకా ముఖ్యంగా చూసుకుంటే అంటే ప్రస్తుతం తెలంగాణ
ప్రభుత్వం గత 2.5 సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలు తీసుకొస్తుంది. కొన్ని కార్యక్రమాలు నిజంగా ప్రజారంజకంగా ఉన్నాయి, ప్రజలు ఆమోదిస్తున్నారు. కొన్ని కార్యక్రమాల్లో అంటే కొన్ని పథకాలు కానివ్వండి, కొన్ని నిర్ణయాల్లో కొంచెం ప్రజా వ్యతిరేకత కానివ్వండి, లేకపోతే ప్రతిపక్షం నుంచి దాడులు కానివ్వండి అలా వస్తున్నాయి. అంటే ఈ వీటన్నిటిలో భాగంగా అంటే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీ పరంగా కాకుండా అంటే టీడీఎఫ్ ఎలాంటి స్టాండ్ తీసుకోబోతుంది? అంటే టీడీఎఫ్ ఈజ్ విత్ టీఆర్ఎస్ ఆర్ టీడీఎఫ్ ఈజ్ విత్ తెలంగాణ? టీడీఎఫ్ ఈజ్ ఆల్వేస్ విత్ తెలంగాణ ప్రజలు, అంటే సకల జనులు, సబ్బండ వర్గాలు, తెలంగాణ ప్రజలు ఏదైతే కోరుకుంటారో. అంటే తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఎప్పుడు కూడా ప్రజల పక్ష పాత్ర పోషిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేరుకున్న కార్యక్రమాలు కొన్ని ప్రజలకు చేరినాయా చేరలేదన్నా కూడా ఎవాల్యుయేట్ చేయగలిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఉద్యమంలో పనిచేసాం కాబట్టి ఆ స్ట్రెంగ్త్ ఉంది మా దగ్గర. మిగతా సంస్థలకు వెళ్ళి అది లేదు. ఎందుకంటే అప్పుడు తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకున్నది మేమే కాబట్టి ఇప్పుడు అభివృద్ధి కూడా కావాలని కోరుకోవాల్సింది కూడా మేమే. సో అంచేత మేము అటువంటి వాయిస్ రేజ్ చేయడం కూడా మాకు అవకాశం ఉంటుంది. మిగతా వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళకి హిస్టరీ ఉంటుంది కదా, ఉద్యమం కష్టపడ్డప్పుడు ఉన్న వాళ్ళతో ఉంటే ఆ ఫ్రీడమ్ ఉంటుంది, రీచ్ అవుట్ ఉంటుంది, మాట్లాడుకునేది అంటే అన్నా ఇది చేయగలిగితే బాగుంటుంది, ఇక్కడ ప్రాబ్లం ఉంది, ఇక్కడ రీచ్ అవుట్ అవుతుంది. మేము వాళ్ళకి గైడ్ చేయగలుగుతాం, మెంటర్షిప్ చేయగలుగుతాం, మెకానిజం ఆ ఫ్రెండ్షిప్తో. మిగతా ఏ సంస్థలకు అది లేదు ఆ మెకానిజం. అంటే మీరు అంటే ఇప్పుడు ఈ ఫీడ్బ్యాక్లో భాగంగా అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా అంటే ఎంతవరకు రిసెప్టివ్గా ఉంది? అంటే ఇప్పుడు మీరు అందిస్తున్న ఫీడ్బ్యాక్ కానివ్వండి, లేకపోతే అంటే ఒక రకంగా కేసీఆర్ నడిపిస్తున్న విధానం అంటే పరిపాలన ప్రజారంజకంగా ఉన్నా కూడా కొన్ని నిర్ణయాలు కొంచెం సొంత నిర్ణయాలు నిర్ణయాలుగా అంటే డిక్టేటర్షిప్ గ్రూప్గా నిర్ణయం కాకుండా సింగిల్గా నిర్ణయం తీసుకుంటారు అనేది ఒక ఆలోచన. మొన్న నేను వెళ్ళినప్పుడు కూడా 5-6 జిల్లాలు పర్యటించడం జరిగింది. అక్కడ కూడా ప్రజలతో మమేకం అవడం జరిగింది. ప్రజల ఆలోచన విధానం ఎలా ఉంది, ప్రజలు ఏ రకంగా తీసుకుంటున్నారు అన్న ఉద్దేశంతోనే ఆలోచన విధానం తీసుకోవడం అనే ప్రోగ్రామ్ మీద కూడా మీట్ అవ్వడం జరిగింది. మీరు అన్నట్టు కొన్ని ఇప్పుడు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, తర్వాత ఆసరా, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, తర్వాత ఇండస్ట్రియల్ పాలసీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చింది. ఆ ఇండస్ట్రీ పాలసీలో 15 రోజుల్లో కార్పొరేషన్ రావాలని, అప్రూవల్ ఇవ్వాలని, ఇండస్ట్రీస్ ఇవ్వడానికి మనకు 15 డేస్లో డీమ్డ్ అప్రూవల్, అంటే మీరు 15 రోజులలో చేయలేకపోతే యూఆర్ ఆటోమేటికల్లీ యూ కెన్ స్టార్ట్ యువర్ కార్పొరేషన్ అని. అటువంటి కొన్ని కొత్త కొత్త తీసుకొచ్చి ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే ఇట్ ఈస్ అన్ బేబీ స్టేట్, బేబీ స్టెప్స్ ఇస్తున్నాం. 29th న్యూ స్టేట్ ఆఫ్ ద ఇండియా. సో అటువంటి దానిలో కొన్ని మనం పెర్ఫార్మెన్స్ని 1 ఇయర్లోనే ఇండికేషన్ తీయలేము, 2 ఏళ్ళు. కాకపోతే ఇందులో 2 రకాలు ఉంటాయి, సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఉంటాయి, డెవలప్మెంటల్ స్కీమ్స్ ఉంటాయి. సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా చేయాల్సిందే, అది దాన్ని ఆపలేరు. కొంచెం 1-2 ఉంటుంది, 1-3 ప్రోగ్రామ్స్ ఉంటాయి. అది కాకపోతే డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ని ప్రజలు ఇండిసెస్ అంటే ఇండికేటర్గా చూస్తారు, నిజంగా అది ప్రజలకు చేరుకుందా లేకపోతే రీచ్ అవుట్ అవుతుందా. ఇప్పుడు 2-బెడ్రూమ్ ఇల్లు ఉంది, తర్వాత 3 ఎకరాల భూమి ఉంది, ఏది మన ఈ కమ్యూనిటీకి అది ఇవ్వాలి, 3 ఎకరాల భూమి ఇవ్వాలి అనేది ఊర్లో గ్రామీణ ప్రాంతాల్లో చేయాలనే ఆలోచన ఉన్నారు. అయితే ఇవన్నీ 2.5 ఏళ్ళలో ఎక్కడి వరకు వెళ్ళింది అనేది బిగ్ టాస్క్. ఎందుకంటే ప్రామిసెస్లలో ఉన్న దానిలో ఇది మేజర్ అన్నట్టు. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఒకటి, KG-PG స్కూల్స్ పెడతా అని వచ్చారు. ఇవన్నీ మేము అంటే డిస్కషన్లో వచ్చినవన్నీ, ఇవన్నీ కూడా మేము ఇవి తప్పకుండా జరగాలి, జరుగుతూనే బాగుంటుంది. అంటే క్యాస్టులు కాకుండా, అంటే కులాలతో సంబంధం లేకుండా KG-PG పెట్టి, ఎప్పుడైతే తెలంగాణలో సామాజిక చింతన ఎక్కువ ఉంటుంది, అన్ని కులాలతో కలిసిపోయి సామాజిక అంశాలను కూడా తీసుకొని పనిచేయగలిగితే వ్యవస్థ ఉందన్న రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందో అందులో భాగస్వామ్యం కావాలన్న దాని మీద కూడా వారికి మనం వివరణ చేయడం జరిగింది. దానివైపు వాళ్ళ కార్యోన్ముఖులను చేయాలని కూడా చెప్పడం జరిగింది. ఇట్ ఇస్ అ కంటిన్యూస్ ఎఫర్ట్. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం కంటిన్యూ ఉంటుంది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కంటిన్యూ ఉంటుంది. రాష్ట్రంలో పనిచేసే ప్రజలు మన లీడర్షిప్ మారవచ్చు. సో అంచే దానిలో చెప్పడం జరుగుతుంది. కాకపోతే ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం ఏమాత్రం మోమాట పడట్లేదు. చెప్తున్నాం ఇది ఇది ఉంది తీసుకుంటున్నారు, ఇప్పుడు తీసుకోవడం తీసుకుపోవడం వాళ్ళ ఇష్టం, బట్ ఇవ్వడం మాత్రం మన బాధ్యత. సరే అది కొందరు 10% తీసుకుంటారు, కొందరు 90% తీసుకుంటారు, ఈయన వాటర్ సైన్ అంటే కొందరు తీసుకోకపోను కూడా ఉండొచ్చు మీరు అన్నట్టు. సో అది మనకు ఇక్కడ గ్రాఫ్ కాదు, బట్ చెప్పడం మాత్రం మన బాధ్యత. ఎందుకైతే ఏ రకంగా రాష్ట్రం కోసం పనిచేసినాం, అభివృద్ధికి కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. మనం చేసే క్రమాలు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నాం, అవరోధాలు, అవమానాలు, అవహేళనలు కూడా ఎదుర్కొన్నాం. అదే క్రమంలో ఇవాళ అభివృద్ధిలో కూడా మనం అటువంటి ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు కొన్నిసార్లు ఇబ్బందులు కూడా ఎదుర్కోవడానికి ఆస్కారం ఉంది. అటువంటి అవకాశాలను కూడా మేము తీసుకోవడానికి అంటే మొహమాట పడలేకుండా తీసుకోవచ్చు. ఇప్పుడు అంటే రాష్ట్రంలో ఇప్పుడు ప్రొఫెసర్ కోదండరాం సారథ్యంలో అంటే కొంచెం ప్రతిపక్షం బలపడుతుంది అన్న ఒక భావన అయితే ఉంది. అంటే ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు జేఏసీ సారథ్యంలో కానివ్వండి, ఇప్పుడు నిరుద్యోగ సమస్యల మీద ఆయన నిర్వహించబోతున్నటువంటి ర్యాలీ నుంచి అంటే 2.5 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక కొలమానంగా చూస్తున్నారు. అంటే మీరు ఈజ్ ఇట్ ఏ టైం ఫర్
అనుకుంటున్నారా, లేకపోతే ఇంకొంచెం టైం ఇవ్వాలి అనుకుంటున్నారా? అంటే 2.5 సంవత్సరాలు అనేది కరెక్ట్ కొలమానమే. అంటే ఎక్కడొక బేస్ స్టార్ట్ చేయాలి కదా, 2.5 ఇయర్స్ ఇస్ అ గుడ్ టైం. ఎందుకంటే మళ్ళీ 2.5 ఇయర్స్లో లాస్ట్ 1 ఇయర్ అంతా ఎలక్షన్ టైం లాగా ఫోకస్ వెళ్తుంది, ఇంకా మళ్ళీ 1.5 ఇయరే ఉంటుంది. మేజర్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనేది ఒకటి లక్ష్యంగా తీసుకున్నారు. అంటే ఇందులో 2 టైప్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఒకటి ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్, రెండోది ప్రభుత్వం, అంటే గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్. సో అందులో గవర్నమెంట్ ఎక్కడ దక్కెళ్ళింది అనేది కూడా చూస్తారు. అంటే ఇప్పుడు ఇంతకుముందు లాగలేదు, బికాస్ ఆఫ్ ద సోషల్ మీడియా వరల్డ్ వైడ్ నెట్వర్కింగ్తో ఏంటంటే అంత ఓపెన్ అవుతుంది. తర్వాత ఇది మనకి పాలసీస్ కూడా గవర్నమెంట్ కూడా మనం ఓపెన్గా ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మనం అంత ఇన్ఫర్మేషన్ బాగా రిట్రీవ్ చేయొచ్చు. సో ఏం జరుగుతుంది అనేది ప్రజలు గుర్తించవచ్చు. తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా ఎవాల్యుయేషన్ బాగా జరిగింది, ఎన్నో టెలివిజన్ ఛానల్స్ వచ్చాయి, ఫేస్బుక్ ఉంది, వాట్సాప్ వచ్చింది, దానివల్ల ప్రతి జరుగుతున్న సంఘటనను ప్రజలకు చేరవేసే మీడియంస్, మాధ్యమాలు పెరిగాయి. మీడియా రంగంలో కూడా చాలామంది ముందుకు వచ్చారు. సో అందులో ఈ పథకాలలో కొన్ని చేరలేకపోతున్నాయి అయితే మేము చెప్తున్నా, మేము ప్రజల పక్ష పాత్ర పోషించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ప్రజలు ఏది కోరుకుంటున్నారో మేము దానికి వాయిస్ కాబోతున్నాం. ఎందుకంటే ఎన్ఆర్ఐగా మనం మాట్లాడితే బాగుంటుంది, అంటే వాళ్ళు వినడం వేరే రకంగా వింటారు. ఇండియాలో లోకల్లో పాలిటిక్స్లో ఉండే వాళ్ళు మాట్లాడే విధానం వేరు ఉంటుంది, ఎన్ఆర్ఐస్గా మేము మాట్లాడే విధానం ఉంటుంది. అదేవిధంగా ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు, మొన్న ఈ మధ్య మేము నేను వాషింగ్టన్ డీసీలో ఉంటే 46 నుంచి 48 మంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో, తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులను హోస్ట్ చేశాం. హోస్ట్ చేయడం ద్వారా వారికి మనం ఏదైతే చెప్పాలనుకున్నామో చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. సో అది చెప్పడం కూడా జరిగింది. సో అది ఇట్స్ అ కంటిన్యూస్ ఎఫర్ట్. మళ్ళీ ఎవరు వచ్చినా కూడా వాళ్ళకన్నా ఇది జరిగితే బాగుంటుంది, ఇది జరగలేదు, ఎందుకంటే మనం కష్టపడి తెచ్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం రేపు అవమానాలు అవహేళనలు పడకుండా ఉండాలి, మనం తప్పకుండా అభివృద్ధిలోనే పనిచేయాలి, ఏది అది కోరుకుందామనే మనం రాష్ట్రం తెచ్చుకున్నాం కాబట్టి మనం అది చేసి చూపించాలన్న ఉద్దేశంతోనే మనం ఆ మెసేజ్ తీసుకెళ్తున్నాం. విశ్వేశ్వర్ గారు, మీ టెన్యూర్, అంటే తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షులుగా మీ టెన్యూర్ ముగియబోతుంది, రాబోయే రోజుల్లో ఏంటి, అంటే ఏ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరంలో ఎటువంటి రోల్ తీసుకోబోతున్నారు, అలాగే తెలంగాణ అభివృద్ధిలో భాగంగా మీరు ఎటువంటి భూమిక పోషించాలనుకుంటున్నారు? థ్యాంక్ యూ. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఇప్పుడు అధ్యక్షునిగా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అమెరికాను, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం సంస్థలతో అనుసంధానం చేసుకొని పనిచేయడం ఒకటి. రెండవది క్షేత్రస్థాయిలో పనిచేయాలనే ఫోర్స్ బాగా వస్తుంది. జిల్లాల్లో పర్యటించడం జరిగింది, జిల్లాల్లో ఉన్న ప్రజలకు కొత్త ఫ్రెష్నెస్, అంటే కొత్త యాక్టివిటీస్ మీద ఎట్లా పనిచేద్దామన్న దాని మీద ఆలోచన బాగా వస్తుంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించిన పథకాలు ఏ రకంగా వాళ్ళకి చేరుకుంటున్నాయన్న దాని మీద ఎవాల్యుయేషన్ బాగా రివ్యూ చేయాలన్న ఆలోచనలో ఎక్కువ జరుగుతుంది. అదేవిధంగా రాజకీయంగా కూడా, రాజకీయంగా రాష్ట్రంలో రకరకాలుగా అధికార పక్షము ప్రతిపక్షం రెండు ఉంటుంది, అందులో కూడా రకరకాల రోల్స్ ప్లే చేయాల్సిన అవసరం ఉంది. అయితే అందులో గ్యాప్ ఉంది ఏమో అనేది జనాల నుంచి రెస్పాన్స్ బాగా వస్తుంది క్లియర్గా. అంటే రేపు పొద్దున ప్రతిపక్ష పాత్ర బాగా నిర్వర్తిస్తుందా, నిర్వర్తించకపోతే ఏ రకమైన పాత్ర పోషించాలి? మీరు వ్యక్తిగతంగా మీకు, అంటే మీ ఇప్పుడు మీ జర్నీ చూసుకుంటే, మీరు విద్యార్థి దశ నుండి కానివ్వండి, లేకపోతే అంటే ప్రవాస జీవితంలో మిగతా ప్రవాసంలా కాకుండా, అంటే మీరు లాట్ ఆఫ్ టైమ్ యూ ఇన్వెస్టెడ్ ఇన్ తెలంగాణ, అంటే మీ వ్యక్తిగతంగా మీకు రాజకీయ లక్ష్యం ఏమైనా ఉందా, అంటే రాజకీయాల్లో చేరాలన్న లక్ష్యం గురించి? ప్రత్యేకంగా రాజకీయాల్లో అనే దాని గురించి ఒక డిస్కషన్ ఉంది, అంటే నడుస్తుంది. సో అనౌన్స్మెంట్ చేయడానికి ఎంత దూరం ఏం లేదు, బట్ తప్పకుండా దాని విషయం కూడా షేర్ చేస్తాం. అంటే ఇది బిజినెస్ కాదు కాబట్టి రాజకీయం అనేది ప్రజలతో చేసుకొని దాని నుంచి హోంవర్క్ జరగాలి, అందరితో మేధోమదనం జరగాలి. ఎందుకంటే ఏదో చేస్తే ఫుల్ టైం చేయాలనేది, అంటే రాజకీయం అనేది ఏదో పార్ట్ టైం జాబ్ కాదు. ఇంకోటి ఏంటంటే పాలిటిక్స్లో రేపు అధికారం పక్షాలు ప్రతిపక్షాలలో కూడా పాత్రలు ఉంటాయి కాబట్టి మనం ప్రజాపక్ష పాత్రలో ఏ రకంగా పాత్ర పోషించడం అనేది ఇంపార్టెంట్. సో తప్పకుండా నేను మీడియా ద్వారా తప్పకుండా తెలియజేస్తాను. ప్రజాపక్షం పోషించడానికి ఏ పార్టీ అయితే బాగుంటుంది? అదే ఆ పాయింట్ ఇంకా మొదలు కాలేదు, మొదలయ్యాక తప్పకుండా ఏ పార్టీ అయితే బాగుంటుంది, ఆ కొత్త పార్టీ పెట్టాలా అన్నది కూడా ఆలోచన బాగా జరుగుతుంది అన్నట్టు. సో ఎందుకంటే చాలా కొత్త పుంతలు దొక్కాం. మీకు తెలుసు గాంధీజీ ఎన్ఆర్ఐగా ఉండే పెళ్ళి ఉద్యమం చేశారు, స్వాతంత్ర ఉద్యమం జరుపుకున్నారు. సో అటువంటి కొత్త విధానాలు కూడా ఆలోచన ఉంది కాబట్టి అసలు ప్రజలు ఏది కోరుకుంటున్నారు, అది ప్రజలకు ఫలాలు అందుతున్నాయా, అందకపోతే ఏ రకమైన పాత్ర పోషించాలన్న దాని మీద తప్పకుండా ఏంటంటే ఫుల్ టైం ఇవ్వాలి దేనికైనా. అంటే ఎన్ఆర్ఐగా మీరు చూశారు, గమనించారు, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరంకి ఏ రకంగా ఫుల్ టైం ఇచ్చాము, అదేవిధంగా రేపు రాజకీయాలలో కూడా వెళ్ళే పరిస్థితి వస్తే కూడా ఆ రకంగా ఫుల్ టైం ఇవ్వాలనేది ఆలోచన. రాజకీయాలకు అతీతంగా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం, రాజకీయ పార్టీలకు అతీతంగా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం, అంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో అభివృద్ధిలో ఎంతో పాత్ర పోషించింది. అలాగే రాబోయే రోజుల్లో రాజకీయ పార్టీలకు అతీతంగా, అంటే ఏ పార్టీలో చేరినా కూడా ప్రజాపక్షం వహించి తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త స్వరాన్ని, ప్రజలకి ఒక కొత్త
ఒక కొత్త నాయకత్వాన్ని అందించడంలో మీ వంతు, అంటే మీరు సఫలీకృతం అవ్వాలని, అలాగే రాబోయే రోజుల్లో మీ రాజకీయ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీకు శుభాశీస్సులు అందిస్తూ, ఈరోజు దేశీ ప్లాజా టీవీ ప్రముఖులతో ముఖాముఖి కార్యక్రమానికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రత్యేకంగా దేశీ ప్లాజా టీవీ ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నాతోని నా అనుభవాలను పంచుకునే అవకాశం కూడా ఇచ్చినందుకు కూడా ప్రత్యేకంగా మీకు, అదేవిధంగా దేశీ ప్లాజా యాజమాన్యానికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. రాజకీయాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం తెలంగాణ రాష్ట్ర సాధనలో, అభివృద్ధిలో ఎంతో పాత్ర పోషించింది, రాబోయే రోజుల్లో పోషించబోతుంది. అటువంటి సంస్థకి నాయకుడిగా ఎన్నో సేవలు అందించినటువంటి విశ్వేశ్వర కల్వల్ గారు, రాబోయే రోజుల్లో రాజకీయ పార్టీలకు అతీతంగా ఏ పార్టీలో చేరినా కూడా ప్రజాపక్షం వహించి తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త వరవడిని, అలాగే ఒక కొత్త నాయకత్వాన్ని అందించి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మరింత కృషి చేస్తారని ఆశిస్తూ, ఈరోజు దేశీ ప్లాజా టీవీ వారి ప్రముఖులతో ముఖాముఖి కార్యక్రమానికి వచ్చి సమయాన్ని వెచ్చించినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.